నమస్తే, నా పేరు కిరణ్. మై ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బ్యాంక్ అకౌంట్లో పోయారా? అవసరమైతే వైసీపీ అధినేత జగన్ ను కూడా విచారణకు పిలుస్తామన్న సిపి మహేష్ చంద్రలడ్డ. విశాఖ మన్యంలో బాక్సెట్ రంగురాళ్ల తవ్వకాలు చేసేవారిని తరిమి కొట్టండి. అధికార టీడీపీ బీజేపీ నేతలను హెచ్చరిస్తూ మన్యంలో బ్యానర్లు విడుదల చేసిన మావోయిస్టులు. హీరో శివాజీ పాత్రపై విజయవాడ సిపికి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఆయనను విచారించాలంటూ డిమాండ్. రాజమహేంద్రవరం కొంతమూరు జంగాల తోటలో భారీ అగ్ని ప్రమాదం, 33 ఇళ్లు దగ్ధం. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే జగన్ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్ దర్యాప్తుపై రిపోర్టు. విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు కుట్రకోణంపై రెండవ రోజు విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే ఫ్యూజన్ ఫుడ్స్ అధినేత హర్షవర్దన్తో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు. రెండవ రోజు విచారణలో శ్రీనివాసరావుకు ఉన్న బ్యాంకు ఖాతాలపై ఆరా తీస్తున్నారు. అతనికి ముమ్మిడివరంలో 3 బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ఈ హత్యాయత్నానికి ఆర్థిక లావాదేవీలు ఏమైనా కుదుర్చుకున్నాడా అన్న కోణంలో చురుగ్గా దర్యాప్తు జరుగుతోంది. కొద్దిగా పక్కకు ఒరిగి ఉండకపోతే మెడపై ఆ వేటు పడేదని జగన్ చెప్పిన స్టేట్మెంట్పై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తి జనవరిలో ఎయిర్పోర్ట్లోకి తీసుకువచ్చినట్లుగా విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే ఈ కేసులో సంబంధం ఉన్న వారందరినీ విచారణకు పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జగన్పై హత్యాయత్నం కేసుపై విజయవాడలో న్యాయవాదులు అక్కడ సిపి ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పినా శివాజీని కూడా విచారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్పై దాడి కేసులో శివాజీ పాత్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. జరుగుతుందని చెప్పినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పడుకున్నాయి అనేటువంటిది దీనికి తాత్కారణమే. ఆ రోజే గనక యాక్షన్ లోకి వెళ్లి శివాజీ గారిని ఇమీడియట్ గా సిఆర్పిసిలో పొందుపరిచినటువంటి పద్ధతిలో ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి దానికి గాను పిలిపించి ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ రకమైనటువంటి సంఘటన జరిగేది కాదు. ఇంకా డెలిబరేట్ గా అమెరికా నుంచి పత్రిక ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా చెప్తున్నాడు, మరలా ఇంకా ఇన్సిడెంట్లు ఉన్నాయంటున్నాడు. ఆ ఇన్సిడెంట్ లో నిరాహార దీక్ష చేస్తారన్నారు, రాష్ట్రం అల్లకల్లోలు అవుతుందన్నారు, ప్రధానమైనటువంటి నాయకునికి ప్రాణహాని ఉందనేటువంటి కూడా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనేటువంటిది పడుకుందా అనేటువంటి అడుగుతున్నాం, లేదంటే మీరు ఇన్వెస్టిగేట్ చేస్తారా అనేటువంటి అడుగుతున్నాం. ఇంతకాలం మధ్య పెట్టి ఉన్నారు కాబట్టి ఇది ఈ రకంగా జరిగింది. అందుకనే మేము వ్యక్తపరుస్తున్నాం, దీనిలో ఈ వ్యవహారం మొత్తం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, టీడీపీ పార్టీకి తెలిసే జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి వారి హోటల్లోనే, ఆ హోటల్లో పనిచేసేటువంటి టీడీపీ సభ్యులైనటువంటి శ్రీనివాసరావుతో హత్యకి పాల్పడినటువంటి పద్ధతి కనబడతా ఉంది. అందుకే ఎటువంటి పరిస్థితులు అయినా కానీ కూడా అతన్ని అరెస్ట్ చేసినటువంటి పద్ధతిలో, ఇన్వెస్టిగేషన్ చేసిన పద్ధతిలోనే ఇది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన సందర్భంగా రాష్ట్రం పీస్ఫుల్ గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ రోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఎటువంటి శ్రీనివాసరావు కుట్రకోణంపై కూడా జోరుగా దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే 2 బ్యాంకు అకౌంట్లు తనిఖీ చేసిన పోలీసులు 3వ అకౌంట్ ను కూడా పరిశీలిస్తున్నారు. అతని వద్ద లభించిన 11 పేజీల ఉత్తరంపై కూడా ఆరా తీస్తున్నారు. విశాఖ సిటీ డీసీపీ ఒకటిగా రవీంద్రనాథ్ బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదే స్థానంలో ఇక్కడ పనిచేసిన ఫకీరప్పను కర్నూలు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఫకీరప్ప నుంచి రవీంద్రనాథ్ బాబు బాధ్యతలు చేపట్టారు. విశాఖలో పోలీస్ కమిషనర్ మహేంద్ర చదలడ్డ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పర్యవేక్షణకు కృషి చేస్తానని రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఇక్కడ సిటీ పరిస్థితులు అన్ని కూడా ఒకసారి అవగాహన చేసుకున్న తర్వాత, అలాగే కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మరి ఇక్కడ లోకల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేసిన తర్వాత, నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ అలాగే పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నుంచి ఎప్పుడు వచ్చిన ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ ఏదైతేనే ఉన్నాయో అవన్నీ మనం ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం, ఇవన్నింటినీ కూడా కొద్దిగా టైం తీసుకున్న తర్వాత స్టడీ చేసిన తర్వాత
ఈ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు టాప్ ప్రయారిటీగా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు పనిచేయడం. హీరో శివాజీపై విజయవాడ కమిషనర్ కు వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడ వ్యాఖ్యలపై ఆయనను విచారించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ పై దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలుస్తుందో చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో శివాజీ పాత్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు మల్లాది విష్ణు, గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఈ దాడి నెపంతో ఏపీలో రాష్టపతి పాలన పెట్టాలని సంచలన వ్యాఖ్యలు బయటపెట్టిన శివాజీపై పాత్రపై కూడా విచారించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడంతా కూడా పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్ లో, శివాజీ యాక్షన్ లో, ఏదైతే విశాఖపట్నంలో హర్షవర్ధన్ అని చెప్పిన క్యాంటీన్ ఓనర్ ఉన్నారో అతని ఆధ్వర్యంలో ఆ శ్రీనివాస్ అని చెప్పిన తెలుగుదేశం కార్యకర్త నిన్న ఐడి కార్డు కూడా అందరికి చూపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు కూడా అతని పేరుతో ఉండడం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ పెరిగిందని చెప్పిన ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రేపు ఎన్నికల్లో ఎదుర్కోలేమో అని చెప్పిన భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన సంగతి ఇప్పుడంతా కూడా మనకు అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటన తర్వాత ఆయన స్పందన చూస్తే అప్పటి వరకు కూడా కొంత అనుమానాస్పదమైన కానీ ఆయన ప్రెస్ మీట్లు ఆ రోజు రాత్రి కానీ మొన్న ఢిల్లీలో మాట్లాడినప్పుడు పూర్తిగా కూడా ఆయన మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లోనే శివాజీది చెప్పారని చెప్పినది. శివాజీ ముందే చెప్పారు, శివాజీ చెప్తే ఏదో అనుకున్నాను అని మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యం పొట్టొచ్చినట్టు కనపడింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి అర్హత, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేటటువంటి నైపుణ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశానికి లేవు అని చెప్పని మనం స్పష్టంగా అర్థమైంది. అంటే ప్రతిపక్ష నేత మీద దాడి జరుగుతుందని చెప్పని ముందుగా తెలిసినప్పటికీ కూడా ఎందుకని చర్యలు మీరు చేపట్టలేకపోయారు? ఈరోజు పోలీస్ కమిషనర్ ఒకటే అన్నారు, ఖచ్చితంగా దీన్ని లీగల్గా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి మేము దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు, ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఈ రాష్ట్రంలో మంత్రులు తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. వాళ్ళ యొక్క భాష చూసిన తర్వాత నవ్వాలి. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు జంగాల కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 33 ఇళ్ల అగ్నికి ఆహుతి కాగా 121 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సుమారు 30-50 లక్షల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై రిపోర్ట్. జంగాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కాలనీలో ఉన్న 33 ఇళ్లకు అగ్నికీలు వ్యాపించడంతో ఖాళీ బూడిదయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోయినా కట్టుబట్టలతో బాధితులు రోడ్డున పడ్డారు. 121 కుటుంబాలు నిరాశ్రయులు అయ్యాయి. ఒక ఇంటి నుంచి ఏర్పడిన అగ్నికిల్లే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ముస్లిం మైనారిటీలకు చెందిన పేద ప్రజలే ఎక్కువగా ఈ కాలనీలో నివాసముంటున్నారు. సర్వం కోల్పోయిన వీరిని అన్ని విధాలా ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు హామీ ఇచ్చారు. సంఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి 8,000 నగదు, 10 కేజీల బియ్యం, దుప్పట్లు అందజేశారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా బాధితులను పరామర్శించారు. శాశ్వత గృహ నిర్మాణం చేపట్టేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని, 2,50,000 వరకు ప్రభుత్వ సబ్సిడీ ఇచ్చేలా చర్యలు చేపడతామని తెలిపారు. తెలిసినట్టు అధికారులందరూ వచ్చారు, ఇప్పటికే కొంత యాక్షన్ తీసుకోవడం జరిగింది. మేము కూడా ఇప్పుడు వచ్చాము, కలెక్టర్ గారు, మేము ఎమ్మెల్యే గారు, మేమందరం రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ ఆదుకోవడానికి అన్ని చర్యలు ప్రభుత్వ పరంగా చేయడానికి నిర్ణయించడం జరిగింది. మరి 33 ఇళ్ళకి కూడా 8,000 చొప్పున, 5,000-3,000-8,000 చొప్పున ఇవ్వడానికి నిర్ణయించి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అలాగే హౌసింగ్ విషయంలో కూడా ఇది ఇలాగే 2 సంవత్సరాల కింద 2016 కూడా ఫైర్ యాక్షన్ జరిగిందని చెప్పడం జరిగింది. దాని మీద ఎమ్మెల్యే గారు హౌసింగ్ కట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుని వీళ్ళందరికీ కూడా 146 వరకు కూడా పట్టాలు ఇచ్చి, హౌసింగ్ కూడా ప్రపోజల్ పెట్టి 2 లక్షలు ఇచ్చి హౌసింగ్ కాలనీ కట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. హౌసింగ్ కట్టడమే కాదు,
రోడ్లు డ్రైను మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక మంచి కాలనీగా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. కానీ ఇప్పుడు పని కూడా అప్పుడే మొదలెట్టవలసి ఉంది. మొదలెట్టమని చెప్పి చెప్పాం. తాత్కాలికంగా వీళ్ళందరికీ ఏర్పాట్లు చేయడానికి ఇప్పుడైతే ఈ 4 రోజులు కూడా ఆహారం ఏర్పాటు చేయడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చాం. అలాగే బియ్యం కూడా ఇవ్వటం జరుగుతుంది. ఏదేమైనా ఈ హౌసింగ్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ అంతా కూడా ముస్లింస్, చాలా పేదవాళ్ళు, వాళ్ళు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దాన్ని కూడా ప్లాన్ చేసి పూజ చేసి బాధ్యత తీసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్పి వేళ ఈ ప్రాజెక్ట్ ని పూజ చేయాలి. ఎందుకంటే అందరూ కూడా పేదవాళ్ళు కనుక ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కూడా పొద్దున నుంచి కూడా 2 సార్లు ఫోన్ చేసి వెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మేము అందరం కూడా వచ్చాం. వీళ్ళందరితో కూడా మాట్లాడాం. అందరూ కూడా పేదవాళ్ళు కనుక వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కల్పించి అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చలికాలంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. పిల్ల పాపలతో కట్టు బట్టలతో బయటపడ్డారు. ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ముందుకొచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశాఖ మన్యంలో మావోయిస్టులో బ్యానర్లు వెలిసాయి. లేటర్ అట్ ముసుగులో బాక్స్ ఎడ్ తవ్వకాలు తవ్వుతున్న అధికార పార్టీ నాయకులను తరిమికొట్టాలని సిపిఐ మావోయిస్టు పార్టీ గాలికొండ ఏరియా కమిటీ పేరుతో వాల్ పోస్టర్లు కరపత్రాలు విరిశాయి. రంగురాళ్లు క్వారీలతోనే పాటు బాక్సెట్ తవ్వకాలు కూడా చేయడానికి అధికార టీడీపీ బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వీరిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాఫీ తోటలపై 1 of 70 Act ప్రకారం ఆదివాసులకి హక్కు ఉందని పేర్కొన్నారు. ఏపీ ఎఫ్డీసీ యాజమాన్యాన్ని తరిమికొట్టారని, కాఫీ తోటల్లో ఆదివాసీలు కాందిశుకుల శ్రమ దోపిడీ చేస్తున్నారని హెచ్చరించారు. జీకే విధి మండలం ఆర్వీనగర్ ఏపీఎఫ్డీసీ కార్యాలయం ప్రధాన గేటుకు ఇగాలకొండ ఏరియా కమిటీ పేరుతో బ్యానర్ను వెల్లడిదీశారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గాజువాక శాఖ గ్రంథాలయంలో పాఠశాల విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ, గద్య, పద్య, క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఉదయకుమార్ అన్నారు. విజేతలకు నవంబర్లో నిర్వహించే వారోత్సవాల్లో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి అజయ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శాకాహారమే అమృతహారం అనే నినాదంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆంధ్ర రాష్ట మహా కర్ణయజ్ఞాన్ని నిర్వహిస్తోంది. రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శాకాహార సద్భావన యాత్రను 41 రోజుల పాటు 13 జిల్లాల్లో చేపట్టారు. విశాఖ చేరుకున్న యాత్ర వేపగుంటలో పలు ప్రాంతాల గుండా సాగింది. శాకాహార ఆవశ్యకతపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు. 2020 నాటికి ప్రతి ఒక్కరికి శాకాహారులుగా చేయాలనే లక్ష్యంతోనే ఈ యాత్ర చేపడుతున్నామని సొసైటీ ప్రతినిధులు డివి కృష్ణారావు, పద్మజలు తెలిపారు. లేదని ఒకే ఒక్క లక్ష్యంతో ప్రతి ఒక్కరూ శాకాహారిగా తయారవ్వాలి. మరి శాకాహారిగా తయారవ్వాలంటే ప్రతి ఒక్కరూ పిరమిడ్ ధ్యానం చేయాలి. ఎందుకంటే ధ్యానంతోనే శాకాహారము, శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అని ఊరూరు వాడవాడ తిరుగుతూ, రాత్రనక పగలనక తిరుగుతూ, అరకు దగ్గర పాడేరు పెట్టుగోడలు కాగువలసిన గిరిజన గ్రామాలు ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి ఒక గ్రామానికి ధ్యానము శాకాహారము నేర్పించాం. వాళ్ళు నేర్చుకుని వాళ్ళ చుట్టూ ఉన్న 40 గిరిజన గ్రామాలని శాకాహారమయం చేసి తిరుగుతున్నారండి ఊరూర. అది మా యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ విశాఖపట్నం నుంచి మేమందరం వెళ్ళామండి కడప జిల్లా ప్రొద్దుటూరులో. జీవం చిరవారో వార్డులో దుర్గాదేవి అమ్మవారికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డు అధ్యక్షుడు బుచ్చారామరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. జరపడమే కాకుండా ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తూ గత 26 సంవత్సరాలుగా ఈ 26వ వార్డులో అన్నదానం కూడా అది ఆఖరి రోజునైనటువంటి ఈ రోజు నిమజ్జనం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10,000 మందికి అనేక పిండి వంటలతో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వారు ముఖ్యంగా స్పాన్సర్స్ అయినా సరే, లేదంటే మా బొచ్చారాం గారు,
ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జీవిఎం సూపేడ్ వార్డు బర్మ క్యాంప్ ఇంద్రనగర్ ఒకటిలో వైసీపీ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శంకర్ ఫౌండేషన్ వైద్యులు సిబ్బంది రోగులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వార్డు వైకాపా అధ్యకుడు బొడ్డెట్ నాగు ఆధ్వర్యంలో సుమారు 200 మందికి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం కళ్లద్దాలు అవసరమైన వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. ఆపరేషన్ పడిన వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నారు, అలాగే స్పెట్స్ ఉచితంగా వేస్తున్నారు. స్పెట్స్ పెడితే అలాగే బయట కూర్చున్నారు చాలా పెద్ద వాళ్ళందరికీ ఆపరేషన్ పడుతుంది, వాళ్ళు కూడా తీసుకెళ్లి ఆపరేషన్ చేసి దేబెడుతున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్పై జరిగిన హత్యాయత్నంలో పూర్తి బాధ్యత టీడీపీదేనంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. గాజువాకా పార్టీ కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ నాయకుడు పరదేశి మాట్లాడారు. జగన్ ను అంతమొందించేందుకు కుట్ర పన్నీ అడ్డంగా దొరికిపోయారన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా సరే మనం ఏదో విధంగా హత్య చెయ్యించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి వీళ్ళు శ్రీనివాస్ అనే వ్యక్తి వెనకాల ఉన్నారని వాళ్ళందరూ వాళ్ళే నిరూపించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ కోసం ఆ పార్టీ హెడ్లైన్స్ మరోసారి. జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు బ్యాంకు అకౌంట్లపై ఆరా. అవసరమైతే వైసీపీ అధినేత జగన్ ను కూడా విచారణకు పిలుస్తామన్న సీపీ మహేష్ చంద్ర లడ్డా. విశాఖ మన్యంలో బాక్సెట్ రంగురాళ్ల తవ్వకాలు చేసేవారిని తరిమి కొట్టండి. అధికార టీడీపీ బీజేపీ నేతలను హెచ్చరిస్తూ మన్యంలో బ్యానర్లు విడుదల చేసిన మావోయిస్టులు. హీరో శివాజీ పాత్రపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఆయనను విచారించాలంటూ డిమాండ్. రాజమహేంద్రవరం కొంతమూరు జంగాల తోటలో భారీ అగ్ని ప్రమాదం, 33 ఇళ్లు దగ్ధం. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.